ఏంటయ్యా అలా చూస్తున్నావు? జస్ట్ అకౌంట్ పర్పస్. నువ్వేం భయపడకుండా సంతకం పెట్టు. అయినా నీ దగ్గర ఇంకా ఏముందా రాయించుకోవడానికి? ఇన్కమ్ ట్యాక్స్ పర్పస్ కోసం పెట్టు 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 పెట్టు. పెట్టేయండి. ఇప్పుడు ఈ డబ్బు నీ చేత్తో మీ నాన్నకివ్వు. ఈ ఇంటి పిల్లగా కాదు, మా ఇంటి పిల్లగా ఇవ్వు. మీరే ఇవ్వండి. పర్వాలేదమ్మా, తీసుకునివ్వు. అల్లుడు గారు నీ చేతులతో ఇప్పించాలని ఆశపడుతున్నారు, ఇవ్వమ్మా. శ్రావణి, నీ చేత్తో ఇస్తేనే అది మన అకౌంట్ లోకి వస్తుంది, ఇవ్వు. కమాన్ యార్. శ్రావణి, మీ నాన్నకివ్వు. తీసుకో తీసుకో శ్రావణి, మీ నాన్నకివ్వు. చాలా థ్యాంక్స్ అల్లుడు గారు. ఓకే రామూర్తి, నేను చేయాల్సింది చేశాను. ఇక శ్రావణి నాతో పంపించు, మేము బయలుదేరుతాం. ఓకే, కమ్ ఆన్ శ్రావణి. ఈ డ్రెస్ లోను మాయం చందంగా ఉన్నావే. అవును, పోయినసారి చూసినప్పటికీ ఇప్పటికీ కొంచెం గ్లామర్ పెరిగినట్టుంది. థాంక్స్ బాబా. లల్స్, నేను మీ అక్క మన ఏసీ కార్ లో ఈ ఊరంతా రౌండ్ కొట్టడానికి వెళ్తున్నాం. నువ్వు కూడా వస్తావా? నీకు కొత్త డ్రెస్, ఐస్ ఫ్రూట్ కొని పెడతా. అలాగే వస్తాను బాబా. ఏంటి, మీ నాన్న ఏమన్నా అంటాడని భయపడుతున్నావా? నువ్వేం భయపడకు, రామ్మూర్తే వండు. ఏ రామ్మూర్తే. అల్లుడు గారు. ఏంటయ్యా, నేనన్నది కరెక్టేగా? అవును అల్లుడు గారు. నువ్వు కూడా పద. నాన్న, నేను వెళ్ళొస్తాను. ఏంటి వెళ్ళేది? నీకిరోజు కంప్యూటర్ పరీక్ష ఉందన్న మర్చిపోయావా? అబ్బా, అది ఇప్పుడు కదమ్మా, మధ్యాహ్నం రెండింటి తర్వాత. తింగర మొహం వేసుకొని నీకోసం వాళ్ళు త్వర త్వరగా తిరిగేసి వచ్చేయాలా? నోరు మూసుకో, లోపల పద. అమ్మా ప్లీజ్ అమ్మా, చెప్పిన మాట వినవే. ఏంటి చెప్పేది, పద లోపల పద. వాట్ మామ్స్, ఏమిటి ఇదంతా? మీరు బయలుదేరండి. అంతేనంటావా? కమ్ ఆన్ శ్రావణి. శ్రావణి రామ్మా. కమ్ ఇన్ శ్రావణి, ప్లీజ్ కమ్. అమ్మయ్యా, ఒక్క క్షణం భయపడి చచ్చాను దీన్ని ఎక్కడ తీసుకెళ్తారోనని. ఎన్నిసార్లు ఆయనకి ఎదురు పడద్దని చెప్పి ఇది ఎదురు పడుతూనే ఉంటుంది. దాని గురించి ఎందుకే భయపడటం? నేను దేని గురించి భయపడటం లేదండి, నా భయమంతా రంగనాథం గురించి. ఆ రంగనాథం ఎలాంటి మనిషో నాకు బాగా తెలుసు.
ఏంటి పద్మను అనేది మీకు ఎవరి చూపులే ఎలాంటి అర్థం ఉంటుందో ఏమీ అర్థం కాదండి ఆ అర్థాలన్నీ మా ఆడవాళ్ళకి మాత్రమే అర్థం అవుతాయి లలిత గురించి ఆ రంగనాథం విషయంలో మనం చాలా జాగృతగా ఉండాలి సుమి ఆ ఏంటమ్మా ఆ రంగనాథం వచ్చాడా నేను అసలు ఆయన గురించి హడావడిగా వస్తానే డబ్బులు ఇచ్చాడా లేదా ఏంటన్నా పద్మ ఈ డబ్బు తీసి లోపల పెట్టి జాగృతగా ఏంటి లోపల పెట్టి జాగృతగా పోయినసార్లు మళ్ళీ జరగడానికి వీలేదు నాన్న ఈ డబ్బులు వెంటనే కాలేజీలో కట్టేయాలంటే ఆ అదేమిట్రా ఆ డబ్బు మీ అమ్మ దగ్గరే ఉండని కాలేజీలో చేరేటప్పుడు నువ్వు తీసుకెళ్ళొచ్చులే ఏంటన్నా ఈ డబ్బు రంగనాథం గారు ఇచ్చింది నా చదువు కోసమే కదా నా దగ్గరే ఉండేవలే నాన్న నువ్వు జీవితంలో ఏదైనా మంచి పని చేసావంటే అది ఇదొక్కటే నాన్న థాంక్యూ పోనీలేండి అది వాడి చదువు కోసం ఇచ్చిందే కదా వాడు జాగ్రత్తగా పెట్టుకుంటాడులేండి నేను చూసుకుంటాను కదా అది కాదు పద్మ నేను చూసుకుంటాను అంటున్నాను కదండి ఇంకా మీరు వాడి గురించి వాటి గురించి ఆలోచించి అనవసరంగా మైండ్ పాడు చేసుకోకండి అది కాదు పద్మ ఆయన నాకు డబ్బులు ఇచ్చినప్పుడు ఎప్పుడూ నా దగ్గర సంతకం తీసుకోలేదు ఏదో కాగితం మీద రాసుకుని డబ్బులు ఇచ్చేస్తూ ఉండేవాడు కానీ ఈసారి స్టాంప్ పేపర్ల మీద ఏమీ రాయకుండా సంతకం పెట్టించుకున్నాడు ఎందుకు ఇలా చేశాడో అర్థం కావటం లేదు ఆయన అదేదో లెక్కల గురించి అన్నారు కదండి మీరు అనవసరంగా దాని గురించి ఆలోచించి బుర్రపాటు చేసుకోకండి అయినా మన దగ్గర నుంచి తీసుకెళ్ళడానికి ఇంకా ఏం మిగిలిందని పెళ్లికి నీకేం కావాలో అవన్నీ తీసుకో నా దగ్గర 4-5 క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి అలా రుద్దయటం కావలసినవి తీసేసుకోవడం నీకు కావలసినవి మొహమాటం లేకుండా తీసుకొచ్చావని ఓకే నాకేమొద్దు నాతో వచ్చి నీకు కావలసినవి తీసుకోకపోతే ఎలా వెనకాడకుండా ధైర్యంగా తీసుకో ఏమొద్దు ఇంటికి వెళ్ళిపోదా ఇంట్లో వదిలేసి వెళ్ళడానికి ఇంత దూరం తీసుకొచ్చింది నేను జ్యువెలరీ తీసిస్తాను తర్వాత ఫామ్ హౌస్కి వెళ్దాం ఆ తర్వాత ఇద్దరం బైక్ మీద షికార్లు కొడదాం తర్వాత రెస్టారెంట్ అంతేకాని ఇలా ఇంటికి వెళ్ళిపోదామని నేను ఇలా తొందరపడితే ఎలా శ్రావణి పిచ్చోళ్ళ నేను మాట్లాడుతూనే ఉన్నాను నీ పాటికి నువ్వు అలా వెళ్ళిపోతే ఎలా నేనేం అడిగినా మీరు ఇస్తారా నువ్వేదైనా అడిగితే నేను వెనకాడతానా కమాన్ ఏం కావాలి అడుగు నేను పై చదువులు చదవాలనుకుంటున్నాను చదివిస్తారా చూడు శ్రావణి నువ్వు పై చదువులు చదువుకొని ఏం చేస్తావు చెప్పు ఏ 10,000 or 20,000 జాబ్ చేస్తావు నీ పాకెట్ మనీ కోసం మంత్లీ ఆ డబ్బులు నేనే ఇస్తాను ఓకేనా ఇంకా విషయం వదిలే కమన్ శ్రావణి కమన్ కమన్ వెయిట్ 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 ఒక్క నిమిషం ఏంటా చెప్పులు నువ్వు రెగ్యులర్ గా వేసుకునే లంగా వణికైతే ఓకే చూడీదారికి అస్సలు సూట్ అవ్వవు పద నీకు లేటెస్ట్ చెప్పులు కొనిస్తాను కమన్ 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 శ్రావణి నీకేం నచ్చుతాయో టాప్ 1 సెలెక్ట్ చేసుకో చూడండి మా మిస్సెస్ కి మంచి లేటెస్ట్ చెప్పులు చూపించండి అలాగే రండి సార్ రాసరావణి కమాన్ చెప్పులు తప్ప ఇవన్నీ తీసేయ్ ఓల్డ్ ఫ్యాషన్ మొత్తం తీసేయ్ ఆ ఇవి వేసుకోండి మేడం ఇడియట్ ఏంట్రా కాడు తాకుతున్నావు వెళ్ళావు తలకి సారీ సార్ వెళ్ళావు శ్రావణి నేను తొడగనా వద్దు నేను వేసుకుంటాను సరే వేసుకో
శ్రావణి, ఈ డిజైన్ నచ్చింది, చాలా బాగుంది. కావాలంటే ఇంకో రెండు చెట్లు తీసుకునే. చాలు, ఏమొద్దు. మళ్ళీ ఆ చెప్పులు వేసుకుంటావేంటి శ్రావణి? వదిలే. ఇవి నాకు దీప కొనిచ్చిన చెప్పులు. శ్రావణి, పైన జ్యువెలరీ షాప్ ఉంది, అక్కడికి వెళ్ళి జ్యువెలరీ కొందాం. హలో, చెప్పు. అవునా? నేను చూసుకుంటానండి. నో ప్రాబ్లం. నో ప్రాబ్లం. ఓకే ఓకే ఓకే. క్లోజ్ కాకూడదని. ముందు లిఫ్ట్ ఓపెన్ చేయండి. శ్రావణి, కాస్త నేను చెప్పేది వింటావా? దయచేసి ముందు లిఫ్ట్ ఆపండి. ముందు నేను చెప్పేది కాస్త విను. ఇదొకటి పరిగెత్తదు, పరిగెత్తనివ్వదు. వాడు జైలుకి వెళ్ళడానికి కారణం నువ్వే అనుకుంటున్నాడు. నేను పెళ్లి చేసుకుని నీకు నరకం చూపించి పగ తీర్చుకోవాలనుకుంటున్నాడు. అందుకని నా మాట విని వాడిని పెళ్లి చేసుకుని నీ జీవితాన్ని చేతులారా నాశనం చేసుకోకు. శ్రావణి, ఏయ్, ముందు లిఫ్ట్ ఎందుకు వెళ్ళి అనవసరంగా గొడవ చేయకు. ఏయ్, నీకేనా లూజా మెంటలా? నేను నీ జీవితం గురించి ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే లిఫ్ట్ ఆపో, కిందకి వెళ్ళని అంటున్నావేంటి? నీ జీవితం పతనం కాబోతుంది. ఆలోచించు, నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో, లేకపోతే నీ జీవితం నాశనం అయిపోతుంది. నువ్వు కొంచెం కోఆపరేట్ చేయి, నీ పెళ్లి నేను ఆపుతాను. ముందు లిఫ్ట్ ఆపు చాలు, అంతకు మించి ఏం చేయాల్సిన అవసరం లేదు. నేను ఇంతకు ముందు ఇలాంటి చోటికి రాలేదు. లోపలికి వెళ్ళగానే లిఫ్ట్ దానంతటా అదే ఆన్ అయింది. నేను ఆపడానికి ట్రై చేశాను కానీ కుదరలేదు, చివరికి అదే ఆగింది. అంతేగా, వేరే ప్రాబ్లం లేదు కదా? నేను చాలా భయపడిపోయాను. ఎప్పుడైనా లిఫ్ట్లో చిక్కుకుపోతే స్టాప్ బటన్ నొక్కాలి, ఆగిపోతుంది. సరే బాదా, లిఫ్ట్లో వెళ్దాం. నాకు భయంగా ఉంది. ఓ, మళ్ళీ నడవాలా? సరే బాదా.
నాకే నగలొద్దు వెళ్దాం పదండి అరే నగలొద్దని ఒకే ఒక ఆడపిల్ల నిన్నే చూస్తున్నాను తీసుకో రండి సార్ రండి కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ రండి సార్ కూర్చోండి సార్ ఓకే థాంక్యూ కూర్చో కూర్చో శ్రావణి కూర్చో ఏం కావాలి సార్ లేటెస్ట్ డిజైన్స్ చూపించండి ఎన్ని తులాల్లో చూపించమంటారు తులాల మీ ఇష్టం బ్రహ్మాండంగా ఉండాలి ఇది వండర్ఫుల్ నీకైతే సరిగ్గా సెట్ అవుతుంది ఒక్కసారి పెట్టుకొని చూడు ఇది చూడండి మేడం చాలా బాగుంటుంది